టాలీవుడ్లో ఇప్పుడే దసరా బరిలో నిలబడింది నందమూరి కుర్రాడు ఎన్టీఆర్, ఘట్టమనేని హీరో మహేష్ బాబులే. అయితే పండక్కి ముందే వీళ్ళిద్దరి రేసు స్టార్ట్ అయినట్లు ఫిలిం నగర్లో చెప్పుకుంటున్నారు. ఇంతకుముందు లేని పోటీ ఇప్పుడెలా వచ్చిందని ఆరాతీస్తే భలే తమాషాగా చెప్పారు. మహేష్ బాబు స్పైడర్ ఫస్ట్ లుక్ 12 విడుదలైంది. ఇక టీజర్ 1 విడుదలైంది. అలాగే ఎన్టీఆర్ జయలవకుశ ఫస్ట్ లుక్ 19 రిలీజ్ అయితే టీజర్ 6 విడుదలైంది. ఇలా అనుకోకుండానే ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలకు సంబంధించిన సినీ విశేషాలతో ప్రేక్షకులకు కిక్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ మరోసారి ఎన్టీఆర్ మహేష్ బాబులు వారం గ్యాపుల్లో అభిమానులకు వినోదం పంచడం ఫిలిం నగర్లో ఆసక్తిగా మారింది. స్పైడర్ సినిమాలోని తొలి సాంగ్ని 2 రిలీజ్ చేశారు. ఈ పాట వైరల్ అవుతున్న టైంలో ఎన్టీఆర్ జయలవకుశ సినిమాలో లవకుమార్ పాత్రను 7 పరిచయం చేస్తామంటూ ప్రకటించడంతో ఈ టాపిక్పై డిస్కషన్ మొదలైంది. మరోవైపు ఇద్దరి సినిమాలపై అంచనాలు భారీగా ఉండడంతో రోజుకో కిక్కిచ్చే విషయంతో చిత్ర యూనిట్ ఆసక్తికరమైన విషయాలను మీడియా ద్వారా బయటపెడుతూ సినిమా విజయంపై ధీమాతో ఉన్నాయి. ఫస్ట్ లుక్, టీజర్లు, ట్రైలర్లే కాదు, త్వరలో వీరిద్దరి సినిమాలు కూడా వారం గ్యాప్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్ జయలవకుశ సినిమాని 21 రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే మహేష్ బాబు సినిమా స్పైడర్ విడుదల తేదీపై స్పష్టమైన ప్రకటన లేనప్పటికీ ఫిలిం నగర్లో మాత్రం ఈ సినిమా 27 రావచ్చని చెబుతున్నారు. హాయ్, నేను మీ రాజారవీంద్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.